సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. మరికొద్ది గంటల్లో కేంద్రంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే క్యాబినెట్ బెర్తులు దక్కించుకోబోయే ఎంపీలు ఎవరు, తెలంగాణ నుంచి ఎంతమందికి క్యాబినెట్ లో ఛాన్స్ దక్కబోతుంది అనే ఉత్కంఠ మొదలైంది. అయితే సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీంతో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కనున్నాయనే ఆసక్తికర చర్చ జరిగింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు డీకే అరుణ, ఈటల రాజేంద్ర పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు లభించినట్టు సమాచారం. ఇద్దరూ కలిసి ప్రధాని నివాసంలో జరిగే తేనేటి విందుకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా లోక్సభకు ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, బసవరాజ్ బొమ్మాయిల్లో ఒకరిని స్పీకర్ ఎంపిక చేసే అవకాశం ఉంది. కిషన్ రెడ్డికి మంత్రివర్గంలో ఒకవేళ చోటు దక్కకపోతే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీ వర్గానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు మంత్రి పదవి ఇచ్చి బీసీలకు ప్రాధాన్యతను ఇచ్చినట్లవుతుందని పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే మంత్రి పదవుల రేసులో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే 25 ఎంపీ స్థానాల్లో 21 మంది ఎంపీలు ఎన్డీఏ నుంచే ఉన్నారు. వాళ్లలో టీడీపీకి ప్రాతినిధ్యం ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మొదటి నుంచి బీజేపీతో పొత్తులో ఉండి ఎన్డీఏలో కీలకంగా ఉన్న జనసేనకు కూడా ఒక బెర్త్ దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.